అంబేద్కర్ విగ్రహం ముందు నల్ల బ్యాడ్జీలతో మానవ హారం నిరసన. అంబేద్కర్ రాజగృహంపై దాడి చేయడాన్ని నిరసిస్తూ సోమవారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, ఎంఆర్పిఎస్ నాయకులు బకరం శ్రీను మాట్లాడుతూ రాజగృహంపై దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. ప్రభుత్వం దళిత వ్యతిరేక చర్యలు తీసుకుంటుందన్నారు. భారతదేశానికి రాజ్యాంగం అందించిన అంబేద్కర్ రాజగృహంపై దాడి చేస్తే ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందన్నారు. అంబేద్కర్ కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని కోరారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగం రాసినటువంటి వాడు ఈ భారతదేశానికి న్యాయశాఖ మంత్రిగా ఉండి సామాజిక న్యాయానికి ఆడబిడ్డల రిజర్వేషన్కు ఆస్తి హక్కు ఆర్మిషన్ పోరాడినటువంటి మహానుభావుడు, ఈ దేశంలో అసమానతలు చీల్చి చెండాడినటువంటి ఈ తరం బుద్ధుడు, ఆయన యొక్క ఆలోచనల యుద్ధభూమి ఆయన నివాసం రాజగృహ. రాజగృహ అనేటువంటి పేరు వెతుక్కోవడంలో పట్టే అంబేద్కర్ రానున్న కాలంలో అట్టడుగు వర్గాలు రాజ్యాధికారంలో ఉండాలి, మేము ఎప్పుడు బానిసలంగాము బాలకులుగా మారేటువంటి రోజు వస్తుందని ధైర్యం ఇవ్వడానికి ఆయన రాజగృహాన్ని పెట్టుకున్నారు. అంటే రాజగృహం మీద దాడి జరిగింది అంటే అంబేద్కర్ ఇంటి మీద జరిగినట్టు కాదు. దళితులు అట్టడుగు వర్గాలు రాజ్యాధికారులకు రావాలనేటువంటి ఒక ఆలోచన ఉన్నటువంటి ఒక గృహం మీద జరిగినటువంటి దాడిగా మాత్రమే తెలంగాణ ఇంటి పార్టీ భావిస్తామండి. ఈ దేశంలో ఏ ప్రాంతంలో అయినటువంటి దగ్గర కావచ్చు, కులం ఉన్నంత వరకు వివక్ష ఉన్నంత వరకు కొట్లాడటానికి రాజ్యాంగం హక్కులు ఎట్లున్నాయో మన చైతన్యం కూడా ఉండాలని జ్ఞాపకం వస్తే మొదట గుర్తొచ్చేటువంటి వాడు బీఆర్ అంబేద్కర్. అట్లాంటి బీఆర్ అంబేద్కర్ ఇంటి మీద దాడి జరిగితే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ అదొక సాధారణమైనటువంటి సంఘటనని గుర్తొచ్చింది తప్ప దీని వెనుక ఉన్నటువంటి కుట్రదారులు ఎవరు ఆలోచన ఏమిటని చెప్పి ఒక ప్రకటన కూడా చేసిన తిరిగి దొరకలేదు. కేవలం రాజగృహం మీద మాత్రమే దాడి జరుగుతలే, రాజ్యాంగం మీద దాడి జరుగుతామని నేను మన ఈ సందర్భంగా మిత్రులకు ఎందుకు ఏం గుర్తు చేస్తున్నానంటే కేవలం ఒక పునాది మీద జరిగినటువంటి ఒక ఇంటి మీద జరిగిన దాడి మాత్రమే కాదు, మొత్తం భారత ప్రజాస్వామ్యాన్ని పర్యదించే రీతిలో కూడా పాలకులు కుట్రలు చేస్తామన్నారు. ఒక మనిషి కరోనా పాజిటివ్ అని తెలిస్తే కూడా కనికరించి ఏం చేయాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. నేను అడుగుతామన్న ఈ రాష్ట్ర మన కేంద్రంలో ఉన్నటువంటి మంత్రివర్గానికి కానీ మిగతా వాళ్ళకి కానీ మాకు భారత రాజ్యాంగం మీద నమ్మకం ఉంది అని చెప్పి రాజ్యాంగాన్ని పట్టుకున్న తర్వాత కూడా ఇంకా కక్ష సాధించడం అనేది అది మీకు గాడ్సే వారసత్వం అవుతుంది తప్ప గాంధీ వారసత్వం కాదన్న సంగతి ఈ సందర్భంగా గుర్తు చేస్తామన్నా. అంబేద్కర్ నివాస రాజగృహంపై దాడి చేసిన దుండగులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ అన్న మందకృష్ణ మాధికారి పిలుపులో భాగంగా ఈరోజు జిల్లా కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దుండగులను రాజద్రోహం కింద శిక్షించాలి, అదేవిధంగా వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి, అదేవిధంగా అంబేద్కర్ కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి పటిష్ట భద్రత కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా ఈ మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఇంటి ముందల రక్షణ ఉంటుంది, కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ప్రపంచ మేధావైన అంబేద్కర్ గారి ఇంటికి రాజగృహానికి ఎందుకు రక్షణ కల్పించలేరని చెప్పేసి మేము ప్రభుత్వాలను కోరుతా ఉన్నాం. ఇకనైనా ప్రభుత్వాలకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా అంబేద్కర్ రాజగృహానికి పటిష్ట బందోబస్తు కల్పించాలి, బలగాలతోటి కేంద్ర బలగాలతోటి కూడా రక్షణ కల్పించి వారి కుటుంబ సభ్యులకు కూడా రక్షణ కల్పించే విధంగా చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఈ యొక్క ఇకనైనా ఈ దుండగులను దొరికేంత వరకు కూడా వాళ్ళని పట్టుకొని శిక్షించి వారిపై శిక్షించే విధంగా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున, బీసీ సంఘం నాయకులు ఐతగోని జనార్దన్ గౌడ్, పీడీఎస్యు నుండి ఇందూరు సాగర్, టీజేఎస్సి నుండి పన్నాల గోపాలరెడ్డి, ఎంఎస్ఎఫ్ నుండి కొమిరె స్వామి, మల్లెపాక వెంకన్న, కందికంటి అంజయ్య, గట్ట మల్లయ్య, కందుల మోహన్, బొజ్జ దేవయ్య, మేడి యాదయ్య, సత్యనారాయణ, శంకర్ తదితరులు పాల్గొన్నారు.